సాయంత్రం కూడా కేసీఆర్ గారికి సారాలో చూడబోసి ఎగతడు అది ఇవాళ మాట్లాడి ఇవాళ ఒక పక్కన జయధీశ్వరిని గారు 24 గంటలు విచ్చుత విద్యుత్ ఇస్తున్నామని చెప్తుంటే ఇంకో పక్కన జెన్కో ట్రాన్స్కో ఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు గారు మేము ఇళ్లకు మాత్రమే సింగిల్ ఫేజ్ 24 గంటలు ఇస్తున్నాం వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంట్ మేము ఇస్తలేం పంటలేని పోకుండా చూస్తున్నాం తప్ప 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తలేమని చెప్పి స్పష్టంగా జెన్కో ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు గారు చెప్పారు నేను ఈ సందర్భంగా జయదీశ్వర రెడ్డి నేను అడుగుతున్నా మీ శాఖలో ఉండే అత్యున్నతమైన అధికారి సీఎండి ప్రభాకర్ రావు గారు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తలేమని చెప్పిన తర్వాత మంత్రిగా నువ్వు ఏ పని చేస్తున్నావు ఏమవగాహన ఉంది నువ్వు మంత్రివా లేకపోతే ఆ శాఖల పంట్రోతువా అని చెప్పి నువ్వు ఎప్పుడైనా ఉచిత విద్యుత్ మీద సమీక్ష చేసినవా అధికారులతో మాట్లాడినవా ఇవాళ ఆక్సిజన్లను రెగ్యులరైజ్ చేస్తామని మీరు మోసం చేసిండ్రు గతంలో ప్రతి నెల మొదటి తారీఖు రోజు విద్యుత్ ఉద్యోగస్తులకు జీతాలు ఖాతాలో పడేవి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇవాళ 20 తారీఖు వచ్చిన విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 50,000 మంది ఉద్యోగస్తులకు ఈ రోజు వరకు జీతపత్రాలు ఖాతాలో పడక బ్యాంకుల్లో డిఫాల్టర్స్ గా మారి బ్యాంకుల్లో వాళ్ళకు అప్పు పుట్టిన పరిస్థితి బజార్లో వాళ్ళకు విలువ లేని పరిస్థితి దాపురించింది దీనికి కారణం మంత్రి జగదీశ్వర రెడ్డి కాదా అని నేను అడుగుతున్నా అబద్ధ ప్రచారాలు చేస్తుంది కాదు ఈ శాఖలో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి నీ శాఖ దిగజారింది సిగ్గుతో తల వంచుకొని మంత్రిగా రాజీనామా చేసి క్షమాపణకు తెలంగాణ రైతాంగానికి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రజలు నీకు అవకాశం 2 సార్లు ఇచ్చారు సూర్యాపేట నుంచి సూర్యాపేటకి ఏం చేసామని నేను అడుగుతున్నా నీ సొంతూరు నాగారానికి ఏం చేసామని నేను అడుగుతున్నా సాధగాని మంత్రి అవడానికి రాష్ట్రంలో ఉన్నాడంటే సన్నాసి సోయి లేని మంత్రి అవడానికి ఉన్నాడంటే అది జగదీశ్వర టీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ లో చేరిన మా మిత్రులందరూ నాకు చెప్పారు ఆయనకు సోయి లేదు చదువు లేదు అవగాహన లేదు ఆయనకున్న అర్హతల్లా కేసీఆర్ సారాలో సోడా పోసే తప్ప మా సూర్యాపేట దాదాపు 300 మంది టీఆర్ఎస్ మూకుమడిగా రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇప్పటికైనా జగదీశ్వర రెడ్డి కళ్ళు లేవు ఇక ఉన్నది 100 రోజులు ఈ 100 రోజులన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడు నీ సూర్యాపేట నియోజకవర్గానికి ఏమైనా మేలు చేయి ఆ ప్రాంతంలో దళితులు అత్యధికం నీ నియోజకవర్గంలో ఉండే దళితులందరికీ దళిత బంధు ఇప్పించుకో కేసీఆర్ కాలు మొక్కవో కేసీఆర్ చెప్పులు మోసుకో నీ నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ దళితుల బంధు ఇవ్వు అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయించు రైతు వేదికల దగ్గర పోదామంటున్నారు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అందుకే తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా దొరికినోని దొరికిన బట్టే పట్టుకొని చట్టం కట్టేయండి మళ్ళీ దొరకాలి దొంగలు దొరికినప్పుడే పట్టుకోండి రుణమాఫీ చేసే వరకు ఇవ్వకుండ్రి చెట్ల కట్టేయండి కేసీఆర్ వచ్చి ఇడిపించకపోతాడు హరీష్ రావు వచ్చి ఇడిపించకపోతాడు వాళ్ళ కొడుకు డ్రామా రావు వచ్చి ఇడిపించకపోతాడు ఎక్కువ తక్కువ నిలిపితే మంత్రులు దొరికితే చెట్ల కట్టేసి లాగిన తొండలు అని అప్పుడు కానీ ఎందుకంటే ఆనాడు రసాకర్ ఇట్లనే గ్రామాల మీద దాడి చేస్తుంటే మీకు తెలుసు బాల్యంలోనే మొట్టమొదటి రసాకర్ల మీద తిరుగుబాటు జరిగింది ఆ రోజు కాలంలో సూర్యాపేట బిడ్డలు బలైన్లు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తి అయింది